ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో దేవుని ఆత్మ మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఆధార్యపడవద్దు, దిగులు పడవద్దు. దేవుని యొక్క కనికరం మీ పైన అధికంగా ఉంది కాబట్టి దేవుడు మనం విడిచిపెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు క్షేమంగా ఉంటారని, బాగుంటారని ప్రభుని విశ్వసిస్తున్నాను. మీరు అధికంగా ఫలించబోతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని, మత్కార్యాన్ని మీ జీవితంలో పొందబోతున్నారు. మత్తయి సువార్త 18:12 చదివితే, కాపరి కలిగిన మందను విడిచిపెట్టి వెళ్ళేవాని కురిచిన దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనకు తెలియపరుస్తుంది. ఒక కాపరికి 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె మాత్రము మందను, కాపరిని కూడా విడిచి వెళ్ళిపోయిందంట. దేవుని బిడ్డలారా, ఆ గొర్రెలు చెదిరి వెళ్ళిపోయిన ఆ యొక్క కాపరి వెళ్ళటాన్ని మనం చూస్తున్నాం. అవును బిడ్డలారా, ఎవరైనా ప్రభు నుండి తప్పిపోతే, ప్రభుని విడిచి వెళ్ళిపోతే వాళ్ళు కురిచిన దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే వాళ్ళు విడిచి వెళ్ళినా దేవుడు విడిచి వెళ్ళడం అనేది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం. ఎందుకంటే వాగ్దానం ఏమని చేశాడంటే మత్తయి సువార్త 28:20 యుగ సమాప్తం నేను మీకు తోడై ఉంటానన్నాడు. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడంటే ఈవెన్ అపోస్తలు పిలవటానికి కారణమే ఆయనతో పాటు ఉండడానికి అంట. మార్కు సువార్త 3:13 మన దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో దేవుని ఆత్మ మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఆధార్యపడవద్దు, దిగులు పడవద్దు. దేవుని యొక్క కనికరం మీ పైన అధికంగా ఉంది కాబట్టి దేవుడు మనం విడిచిపెట్టలేదు. ఏదో ఒక పాపంలో పడిపోయి, ఏదో ఒక శోధనలో పడిపోయి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, నేను ద్రోహం చేశాను, నన్ను దేవుడు క్షమించడేమో, నేను పరిశుద్ధపరచబడనేమో, ఇంకా నా లైఫ్ అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది, ఇంకా నేను పైకి రాను, పైకి లేవలేనని మీరు అనుకుంటున్నారు, అది పొరపాటు. ఇక్కడ వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 18:12 ఆ మందను, ఆ కాపరిని విడిచి వెళ్ళిన గొర్రె వెనకాల కాపరి పరిగెత్తుతున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఆయన నీడలాగా వెంబడిచిపోయాడు. అది వెతికి దొరికేదాకా విడిచిపెట్టలేదు. తర్వాత భుజం మీద ఎత్తుకొని వచ్చాడని మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరైతే పడిపోయారో మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయే ప్రసక్తి లేదు. పరమగీతంలో ఇటువంటి ఉపమానమే మరొకటి రాయబడి ఉంది. అదేంటంటే యేసు ప్రభుని ప్రియుడుకుని సంఘాన్ని ప్రియురాలకుని పోల్చబడి రాయబడింది. పరమగీతం 4:16 ఇద్దరు ఒక తోటలో ఉన్నారన్నమాట. ప్రియుడు, ప్రియురాలు ఇద్దరు ఒక తోటలో ఉన్నారు. అయితే అక్కడ మంచి ఫలాలన్నీ ఉన్నాయి. అవన్నీ పూజిస్తూ ఎంతో హ్యాపీగా ఉంటున్నారు. ఈ సమయంలో ఈ ప్రియురాలు ఏం చేసిందంటే ప్రియుడు తోటలో వదిలేసి వచ్చేస్తుంది. అయితే ఈ ప్రియుడు ఏం చేస్తున్నాడంటే ఆమెను వెతుక్కుండా వెళ్ళినట్టుగా మనము పరమగీత 5:1 మనం చూస్తున్నాం. తలుపు తడుతున్నాడంట, కేకలు పెడుతున్నాడంట, ఓ నా తల మంచుకు తడిచిపోయి ఉంది, నీ కొరకు వచ్చాను, నీవు ఇచ్చే ఫ్రూట్ కాదు, నీవు ఇచ్చే ఫలం కాదు, ఇంకొకటి కాదు, ఇంకొకటి కాదు, నువ్వే నాకు కావాలి అనుకుంటా ఆమె విడిచి వెళ్ళిన ప్రియుడు ఆమె వెనకాల వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, సంఘం ఈరోజు నిలువచ్చని స్థితిలో ఉంది, పాపపు స్థితిలో ఉంది. దేవుని విడనాడి దేవుడు లేని వారుగా నడుస్తున్నారు అనేక మంది. ఇట్లా దేవుడు లేని ఈ అనుభవం, ఈ యొక్క ఛేదని అనుభవం కనుక మన జీవితంలో కొనసాగితే చివరికి ఏమవుతుందో తెలుసా? దురాత్మల చేత పీడించబడటం తప్పదు. దురాత్మ మనల్ని పట్టి పీడిస్తాయి, మనల్ని గాయపరుస్తాయి. అదే మన సౌలు అనుభవంలో చూస్తున్నాం. 1 సామెతల గ్రంథం 18:10 చదివితే, సౌలును దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత దురాత్మ ఒకటి సౌలును విడివిడలాడుతూ ఆయన బాధ పెట్టడం ప్రారంభించినట్టుగా 1 సామెతల గ్రంథం 16:14 మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని విడనాడటం అనేది శాపం. దేవుని విడిచి భ్రష్టత్వం పట్టడం అనేది ఒక ఘోరాది ఘోరమైన శాపం. అది అపజయాలన్నింటికి కారణమైపోతాయి. యేసును వెండాడుతున్నాడు, వెదుకుతున్నాడు. నువ్వు ఆయన విడిచి వెళ్ళవద్దు,
నువ్వు పెద్ద చీకటిలోనికి వెళ్ళిపోతావు, నీకు నష్టం కలుగుతాయి, ఆత్మీయంగా భౌతికంగా భూసమదంగా నష్టానికి గురి అవుతావు అని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక ఇదనాలో పరిశుద్ధపరచుకొని ముందుకు సాగాలని కోరుతూ ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా అధికరమని పాపాన్ని నీ రక్తములు కడిగి పరిశుద్ధపరచని ప్రభా, శుద్ధీకరించని ప్రభా, పాపులు నీ ఎదుట నిలబడనేరారు ప్రభా. అయ్యా నువ్వు కావాలి యేషయ్య, పరిశుద్ధపరచమని మాతో ఏకమామని యేసు నామలు అడిగి పడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 41:10. గాడ్ బ్లెస్ యూ.